ఎన్నో ఏళ్ల తర్వాత రామాయణం కథతో పెద్ద సినిమా, అది కూడా పాన్ ఇండియా చిత్రం. ఎన్నో అంచనాల మధ్య తొలి ట్రైలర్ వచ్చినప్పుడు జనం తిట్టిపోశారు. అసలు రామాయణంలానే లేదని, తరువాత కొన్నాళ్ళు ఆగి ఏవో రిపేర్లు చేసినట్టు మభ్యపెట్టి మరొక ట్రైలర్ వదిలారు. జనం కనికరించి హైప్నిచ్చారు. నేడు చిత్రం విడుదలైంది. కథలోకి వెళ్తే శూర్పణక ముక్కు కోయడంతో సినిమా మొదలయ్యి రావణ వధతో ముగుస్తుంది ఈ ఆదిపురుష్. గెటప్స్ పరంగా, సీన్స్ కన్సీవ్ చేసిన పరంగా పూర్తిగా ఇప్పటి వరకు మనం చూసిన రామాయణానికి విరుద్ధంగానే సాగింది. ఎమోషన్ పండితే ఆ మైనస్లన్నీ కనబడకుండా పోతాయి. మరి పండిందా? రామాయణం అంటేనే ఒక ఎమోషన్, కంటతడి పెట్టించే ఘటనలు అందులో అనేకం. అరణ్య యుద్ధకాండల వరకు చూసుకున్న సీతాపహరణం, జటాయు మరణం, శబరి భక్తి, సీతా వియోగంతో రాముడి ఉద్వేగం, అశోకవనంలో సీత మనస్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే మనస్సును పిండే సన్నివేశాల కలబోత రామాయణం. కానీ ఈ ఓం రౌత్ రామాయణంలో కంటతడి పెట్టించే మాట అటుంచి మచ్చుక్కి ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా మనసును కదిలించదు. తెర మీద చూస్తున్నది రామాయణమేనా లేక గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీక్వెల్ అనేది అర్థం కాదు. రావణాసురుడి గెటప్ నుంచి అతని లంక వరకు అంతా అదేదో లోకంలా ఉంది. మండోదరి, విభీషణుడి భార్య శరమ, శూర్పణక అందరూ ఈ కాలం నాటి ఫేస్ 3 లేడీస్ లాగా ఉన్నారు. ఒక్కరికి కూడా మొహాన బొట్టు లేదు. అలాగని సాంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా తీశాడా అంటే మళ్ళీ రావణాసురుడికి, కుంభకర్ణుడికి జంధ్యాలు చూపించాడు దర్శకుడు. రావణుడు కాసేపు అడ్డ విభూతితోనూ, ఒకటి రెండు చోట్ల ఎర్ర బొట్టుతోనూ కనిపించినా ఎక్కువగా నుదుటి మీద ఏమీ లేకుండానే ఉన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే రావణ, విభీషణ, ఇంద్రజిత్లు మిడిల్ ఈస్ట్ రాజుల గెటపుల్లో స్కాండినేవియన్ దుస్తులేసుకున్నట్లు కనిపిస్తారు. మరీ చోద్యంగా ఒక సన్నివేశంలో రావణుడు కొండ చిలువలతో బాడీ మసాజ్ చేయించుకుంటూ కనిపిస్తాడు. ముస్లిం గెటప్ వల్ల రావణాసురుడు పద్మావత్ సినిమాలో అల్లా ఉద్దీన్ ఖిల్జీలాగా చాలా చోట్ల, ఎక్కడా కూడా ప్రాచీన భారతదేశ లంకా చిహ్నాలు కనబడవు. తెలిసి తెలియని తనంతో ఎవరో ఫారినర్స్ తీసిన రామాయణంలా ఉంది తప్ప భారతీయ బ్యానర్ భారతీయ దర్శకుడితో తీసినట్టు అస్సలు లేదు. ఇక వానరుల విషయానికొస్తే అంతా గందరగోళం. హనుమంతుడొక్కడు హనుమంతుడిలా ఉన్నాడు. వాలి సుగ్రీవులు చింపాంజీలు, మిగిలిన వానరులైతే గొరిల్లాలు లేకపోతే ఒరాంగుటన్లు. జాంబవంతుడు మాత్రం నాలుగు కాళ్లతో నడిచే అచ్చమైన ఎలుగుబంటి. లంకలో రావణసేన మాత్రం అవేవో వింత జీవులు. సీతారాములు వనవాసంలో ఉండగా ముందుగా ఒక అటాక్ అవుతుంది. బహుశా అది ఖరదూషణాదులతో యుద్ధం ఏమో అనుకుంటాం. కానీ ఏమిటో, చిన్నప్పుడు హీమాన్ కార్టూన్ సీరియల్లో విలన్ లాగా అస్థిపంజర ముఖంతో ఒకడొస్తాడు, వాడితో పాటు లక్షలాది జాంబీల్ లాంటి వింత జీవులొస్తాయి. రాముడు గాల్లోకి ఎగురుతూ చిత్ర విచిత్రమైన స్టార్ వార్స్ లాంటి యుద్ధం చేసి వాటిని సంహరిస్తాడు. అలాగే ఇందులో బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు కాదు. ఏ దివ్య తేజస్సు లేకుండా ఏదో సినిమాలో రాజగురువులాగా సింగిల్ హిట్తో ప్రత్యక్షమై రావణుడికి వరమిస్తాడు. ఆ రావణుడు హిమాలయాల్లో బొచ్చుదుప్పటి కప్పుకొని తపస్సు చేస్తే ఈ బ్రహ్మగారు దిగొచ్చినట్లు చూపించాడు ఓం రౌత్. దీనికి తోడు రావణాసురుడు కొన్ని చోట్ల కుంటుతూ నడుస్తాడు. అదెందుకో అర్థం కాదు. 2010లో రామాయణ ది ఎపిక్ పేరుతో హిందీ, తమిళ భాషల్లో ఒక యానిమేషన్ చిత్రం వచ్చింది. యూట్యూబ్లో ఉందది. బాగున్నాయనుకున్న చాలా షార్ట్స్ అందులోంచి ఎత్తేసినట్టే ఉన్నాయి ఇక్కడ. నిజానికి ఎమోషన్ పరంగా చూసుకుంటే ఆ యానిమేషన్ రామాయణం ఈ ఆదిపురుష్ కంటే ఎన్నో రెట్లు బెటర్గా ఉంటుంది. ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమ అనే పాపులర్ పేర్లు కాకుండా రాఘవ, శేషు, జానకి, భజరంగన్ పెట్టారు. ఇందులో శేషు ఒక్కటే కాస్త అతిగా ఉండి అతకనట్టు ఉంది. ఎంత ఆదిశేషుడి అవతారం అని చెప్పుకుంటే మాత్రం మరీ శేషు అని పిలుస్తారా సీత రాముడును. అయితే లక్ష్మణుడు సీతను నేరుగా చూడకపోవడమనే క్యారెక్టరైజేషన్ బాగుంది. అది ఒరిజినల్ రామాయణానికి అనుగుణంగా ఉంది. లంకలో త్రిజట క్యారెక్టర్ ని మూడు జడలతో చూపించారు. పేరు చెప్పకపోయినా సటిల్ గా అలా చూపించడం మెచ్చుకోవచ్చు. చాలా చోట్ల లిప్ సింక్ తేడా కొట్టింది. తెలుగు డైలాగ్స్ అస్సలు బాలేవు, చాలా వీక్ గా ఉన్నాయి. గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అని హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగ్ సీమ సినిమాల్లోని బాలకృష్ణ డైలాగులు గుంది తప్ప ఎక్కడా రామాయణ స్ఫూర్తి లేదు. లంకలోకి ప్రవేశించిన హనుమంతుడిని ఇంద్రజిత్ బంధించి రావణాసురుడి దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడెందుకో రావణాసురుడు కత్తిన సాన పెట్టుకుంటూ షీల్డ్ అడ్డం పెట్టుకుని వెల్డింగ్ పని చేస్తుంటాడు. రావణుడు వెల్డింగ్ పని చేయడమేంటో. అలాగే హనుమంతుడికి చూడమని ఇవ్వాల్సిన సీత
చేతి గాజును తీసి ఇస్తుంది. సర్లే ఏదో ఆభరణం అని సరిపెట్టుకోవచ్చు. అంగద రాయభారం పెట్టడం బానే ఉంది. సినిమా మొదటి సగంలో ప్రధాన సన్నివేశాలన్నీ అయిపోతాయి. రెండవ సగమంతా యుద్ధమే. ఏ సన్నివేశం కూడా ఎమోషన్ అందించే వరకు ఆగకుండా తెరమరుగవుతుండడం ఈ సినిమాలో అతిపెద్ద మైనస్. పాటలు సంగీత పరంగా బానే ఉన్నాయి, కానీ పాటల్లోని సాహిత్యంతో ప్రయాణం చేసే విధంగా లేదు. జయశ్రీరామ్ జయశ్రీరామ్ అంటూ సాగే నేపథ్యం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని చాలా చోట్ల నిలబెట్టింది. రాముడిగా ప్రభాస్ హైలైట్, సీతగా కృతి సనన్ బాగుంది, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ సరిపోకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని చోట్ల నిలబడ్డాడు, హనుమంతుడిగా దేవదత్త సరిపోయాడు, శూర్పనఖగా తృప్తి తోడర్మల్, మండోదరిగా సోనాల్ చౌహాన్ అతిథి పాత్రల్లో కనిపించారు. కథ గురించి పాత్రల గురించి తెలిసిన వాళ్లకి సంతృప్తి కలక్కపోగా చిరాకేస్తుంది, తెలియని వాళ్లకు పెట్టిందే నైవేద్యం. మొత్తంగా ఎలా చూసినా ఇది రామాయణంలాగా అనిపించే అవెంజర్స్ సినిమాలాగా అనిపిస్తుంది. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి రామాయణం అస్సలు తెలియదు, కొందరికి తప్ప మిగిలిన ఎవరికి కాస్త కూడా నచ్చదు. అయినా ఈ సినిమా కలెక్షన్ని కొల్లగొడితే రామభక్తితో హనుమంతుడు దగ్గరుండి ఆడించినట్టే అనుకోవాలి. అసలే ఆయన కోసం ప్రతి హాల్లోనూ ఒక సీటు కూడా కేటాయించేశారు ప్రతి షోలోనూ.